త్వరలోనే తెలుగుదేశం పార్టీకి మరొక అతిపెద్ద షాక్ తగలబోతోంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ బలం ఉంది అని అనుకుంటుందో ప్రధానంగా ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తన ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ టీడీపీని దెబ్బ కొట్టే ప్రయత్నాలు కూడా వైఎస్ఆర్సీపీ చేస్తూనే ఉంది రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా రాజకీయ వ్యూహాత్మక లక్ష్యాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీకి ఎటువంటి దెబ్బ తగులుతుంది ఎటువంటి ఊహించిన షాక్ తగులుతుంది అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ప్రకాశం జిల్లా అద్దంక నియోజకవర్గానికి చెందిన ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ విషయంలో మళ్ళీ మరొక అంశం తెర మీదకి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఆయన పార్టీ మారబోతున్నారు అనే ప్రచారం గత రోజు గత కొద్ది రోజులుగా జరుగుతున్నా మొదట్లో ఒకసారి ఖండించిన మళ్ళీ ఆ వార్తలను పెద్దగా ఖండించిన దాఖలా లేవు అయితే ఇటీవల కాలంలో చేరాలలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహను అలాగే ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరాం వర్గీయుల మధ్య దాడులైతే పెరిగిపోయాయి మొన్న మధ్య రాళ్ళ దాడు కూడా జరిగింది ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరిని కూల్ చేయడానికి ఇప్పుడు కరణం బలరాం కుమారుడు వెంకటేష్ని అద్దంకి పంపబోతుంది వైఎస్ఆర్సిపి అనే చర్చ సాగుతుంది అంటే ఒకవేళ వెంకటేష్ గనక కరణం వెంకటేష్ గనక అద్దంకి ఇన్ఛార్జిగా వెళితే వైసీపీ తరఫున అక్కడ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు వస్తాయి అనేది ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే తన అంటే వెంకటేష్ అక్కడికి వెళ్ళడం వల్ల గొట్టిపాటి వర్గానికి ఇబ్బందులు తప్పవు అనే సమాచారం అయితే అందుతుంది అదే ఆలోచనలో ఇబ్బందులు తప్పవనే కలవరంలో కూడా గొట్టిపాటి టీము ఉంది అనేది ఒకవేళ ఇదే కనుక జరిగితే గొట్టిపాటి వ్యాపార సంస్థలకు సైతం ఇబ్బందులు ఎదురవుతాయని ఆలోచిస్తున్నట్లు అందుకే ఎందుకు వచ్చింది గొడవరా బాబు వైసీపీలో చేరిపోతే బెటర్ అనే ఆలోచనలో గొట్టిపాటి రవి కూడా ఉన్నారు అనేది మరోపక్క అక్కడ ప్రస్తుతం ఉన్న వైసీపీ ఇన్ఛార్జ్ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక చర్చకు వస్తోంది నిజంగా కరణం బలరాం కుమారుడికి వైసీపీ అద్దంకి ఇన్ఛార్జ్ హోదా ఇస్తారా లేదంటే వేరే పదవి ఏమన్నా కట్టుబట్టి అక్కడికి పంపిస్తారా ఏంటనేది చూడాలి ఎందుకంటే స్థానికంగా ఇప్పటికే గ్రూపు రాజకీయాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వైసీపీలో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఎంతవరకు సమంజసం అనే ఆలోచనలో కూడా వైసీపీలో కొంతమంది సీనియర్ నాయకులు తమకున్న అంటే అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా తీసుకెళ్లారంటే ఇవన్నీ అయితే ఇప్పుడు ప్రస్తుతం గొట్టిపాటి రవికుమార్ అలాగే ప్రకాశం జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్న బాలినేనితో పలు దఫాలుగా చర్చలు కూడా జరిపారు అనే వార్తలు కూడా వినిపించినాయి ఇద్దరి మధ్య గతంలో వైసీపీలో పనిచేసేప్పటి నుంచి కూడా ఎందుకంటే గుడ్డిపాటి రావు గారు కూడా వైసీపీ నుంచి వెళ్ళి వెళ్ళిన నాయకుడే కాబట్టి వాళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్పే ఉంది దీంతో బాలినేని ఇప్పటికే అనేక విధాలుగా గొడ్డిపాటి రావుకుమార్ని అన్ని విషయాల్లో ఆదుకున్నారు అనే ప్రచారం కూడా ఉంది జిల్లాల్లో సో ఈ నేపథ్యంలోనే బాలినేని ద్వారా గొట్టుపాటి వైసీపీలోకి వస్తారు అనేదే ఒక ప్రచారం ఆయనే లైన్ క్లియర్ చేస్తున్నారు గొడ్డిపాటి రవి వైసీపీలోకి రావడానికి బాలినేని లైన్ క్లియర్ చేస్తున్నారని సో ఇదే కనుక జరిగితే పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు వస్తాయి ఒకవేళ నిజంగా గొట్టుపాటి రవికుమార్ కనుక వైసీపీకి వచ్చేస్తే టీడీపీకి ఒక అతిపెద్ద షాకే తగులుతుంది ప్రకాశం జిల్లాలో అది కూడా త్వరలోనే జరగబోతోంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి